మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 26వ తేదీ అనగా డిసెంబర్ 26, 2019న సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఇది మహాశక్తివంతమైన కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం. ఇది మార్గశిర బహుళ అమావాస్య రోజు గురువారం సంభవిస్తుంది. ఇది మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు పాటించాలి. ఈ గ్రహణానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రహణ నియమాల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం గ్రహణాలు అంటే ఛాయాగ్రహాలైన రాహుకేతువులు సూర్యచంద్రుల్ని మృంగినప్పటి కాలాన్ని గ్రహణాలు అంటారు. ఈ సూర్యగ్రహణం ఉత్తర ఈశాన్యంలో స్పర్శ, నైరుతిలో మోక్షం మరియు మూలా నక్షత్రంలో ఈ కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ధనురాశి వారు ఈ గ్రహణం చూడరాదు. వీరు గ్రహణానంతరం యథావిధిగా గుడికి వెళ్లి శాంతి చేయించుకోవాలి. ఈ నెల 26వ తేదీ సంభవించే సూర్యగ్రహణం ఉదయం 8:10 మొదలై 11:18 ముగుస్తుంది. అంటే ఆద్యంత పుణ్యకాలం 3:07:34 పాటు ఉంటుంది. ఇక గ్రహణ స్పర్శకాలం ఉదయం 8:10. గ్రహణ మధ్యకాలం ఉదయం 9:35. గ్రహణ మోక్షకాలం ఉదయం 11:18. ఈరోజు ఎవరైనా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మహారుషులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి సమస్త మానవాళి మేలుకోరి గ్రహణ నియమాలను తెలియజేశారు. వారు సూచించిన విధంగా పూర్వం నుండి గ్రహణాల సమయంలో మన పెద్దలు పాటిస్తూ వస్తున్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వల్ల ఆహార పదార్థాలు విషంగా మారతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని గ్రహించి ఆ మహారుషులు మానవాళికి తెలియజేశారు. అందుకే గ్రహణ సమయంలో 3 గంటల ముందు గ్రహణం విడిచాక 3 గంటల వరకు భోజనం చేయకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చేసుకోవాలి. ఈ నియమాన్ని కాదని ఎవరైనా ఇలా చేస్తే వారికి భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహారుషులే మానవాళికి తెలియజేశారు. గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు ఊరగాయలు, పచ్చళ్ళు మొదలైన వాటిపై దర్బలు గాని తులసి ఆకులు గాని ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో దర్బలను ఇంటిపై వేసుకోవటం వల్ల గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. దర్బకు వికిరణ శక్తిని నిశ్శక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్బకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్బలను ఆయా వస్తువులపై ఉంచటం వల్ల గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి గ్రహించిన విషయమే. సూర్యగ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే ఈ సృష్టిలో జంతువులకు, మనుషులకు, వృక్షాలకు సూర్యకిరణాల వల్ల శక్తి వస్తుంది. ఈ సృష్టి మొత్తం ఆ వెలుగు ద్వారానే ముందుకు పోతుంది. అలాంటి సూర్యకాంతి కొన్ని గంటల పాటు భూమిని తాకకపోతే ఇదే సమయంలో కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ప్రాణులపైన, మానవులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి. అందువల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారతాయి. ఇలాంటి సమయంలో మీ పొటలో ఆహారం ఉంటే ఇది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహారుషులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామస్మరణ చెయ్యాలని సూచించారు. గ్రహణ సమయంలో దైవారాధన, దానం, మంత్రజపం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణాలు గొప్ప శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయంలో, గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో బయటకు రాకూడదు. ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేసుకోవటం మంచిది. గ్రహణ కాలంలో గర్భవతులపై ఆ కిరణాలు పడితే పుట్టే బిడ్డపై ఆ దుష్ఫలితం తప్పక ఉంటుంది. అందుకే గర్భవతుల్ని గ్రహణమున్నంతసేపు ఆ కిరణాలు సోకకుండా ఇంటి లోపలనే ఉంచాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో పొయ్యిలో పులలు కూడా పెట్టేవారు కాదు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై ఉండకూడదు అంటే ఈరోజు గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ
రావి ఆకులను తోరణంలా ఇంట్లో ప్రతి గుమ్మానికి కట్టడం చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో ఇలా రావి ఆకుల తోరణం కట్టడం వల్ల విషవాయువుల ప్రభావం ఆ ఇంటిపై ఉండదు. పూర్వం గ్రహణ సమయంలో మంచినీరు తాగేవారు కాదు, మల విసర్జన చేసేవారు కాదు, జుట్టు గోర్లు కత్తిరించుకునేవారు కాదు, దంతాలు తోమేవారు కాదు. అదేవిధంగా భార్యాభర్తలు కలవటం లాంటివి నిషేధాలుగా భావించేవారు. వారు అంత నిష్టగా గ్రహణ నియమాలు పాటించేవారు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందట, అందుకే గ్రహణ సమయంలో అలా కలవకూడదు అంటారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరోగ్యం బాగోలేని వారు ఈ నియమాలను పాటించాల్సిన పనిలేదు. గ్రహణ సమయంలో జపించే ఏ మంత్రానికైనా అధిక రెట్ల ఫలితం ఉంటుంది. ఇలా గ్రహణ సమయంలో మంత్రజపం వల్ల తెలియని శక్తి వస్తుంది. సూర్యగ్రహణ సమయంలో కడుపును ఖాళీగా ఉంచుకొని భగవన్ నామస్మరణ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇష్టదేవత నామస్మరణ జపించటం చాలా మంచిది. గ్రహణ సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం లక్ష్మీ నమో నమః ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించటం వల్ల లక్ష్మీదేవి సకల సంపదలను కలిగిస్తుంది. అదేవిధంగా గ్రహణ సమయంలో ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ చదవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా చదవటానికి ప్రయత్నించండి. సర్వం గంగా సమం తోయం, సర్వే వ్యాస సమద్విజాహ, సర్వం భూమి సమం దానం, గ్రహణే చంద్ర సూర్యయే. అంటే సూర్యచంద్రగ్రహణాల సమయంలో జలమంతయు గంగాజలంతో సమానంగా ఉంటుందని, బ్రాహ్మణులందరూ వ్యాసమునితో సమానులని, గ్రహణ సమయంలో ఏ చిన్నదానం చేసినా భూదానం చేసినంత ఫలితాన్ని ఇస్తుందని, ఇలా దానం చేయటం వల్ల మేరు పర్వతమంత ఫలితాన్ని ఇస్తుందని అర్థం. గ్రహణ సమయంలో ఇలా ఒక్కసారి చదివినా సకల శుభాలు కలుగుతాయి. మీ ఇంట్లోని వారికి అన్ని దోషాలు పోయి అదృష్టం వరిస్తుంది. గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది. ఈ స్నానం సమస్త పాపాలని తొలగిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేస్తారు. ఇలా చేయటం వల్ల జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి. గ్రహణ సమయానికి అంతటి శక్తి ఉంటుంది. గ్రహణం పట్టే ముందు 26వ తేదీ ఉదయం పట్టు స్నానం చేసి గ్రహణం విడిచాక 12 గంటల సమయంలో విడుపు స్నానం చేసి, అంటే తలంటి స్నానం చేసి గుడికి వెళ్ళి శాంతి చేయించుకోవటం చాలా మంచిది. అదేవిధంగా గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని మరియు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపించటం వల్ల అనంత శక్తి వస్తుంది. ఇలా జపించటం వల్ల తెలియని శక్తి వచ్చి మానసికంగా స్ట్రాంగ్గా అవుతారు. మీరు ఏ పని చేసినా విజయం కలిగేలా ఆ శివకేశవులు ఆశీర్వదిస్తారు. అన్ని రాశుల వారు గ్రహణ సమయంలో ఇలా జపించటం వల్ల వారికి గ్రహణ సమయంలో ఉండే దోషాలు పోతాయి, శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకపోవటమే ఉత్తమమైన పద్ధతి. గ్రహణం తరువాత మిగిలిపోయిన ఆహార పదార్థాలు, అంటే వండిన ఆహార పదార్థాలు తినకపోవటమే మంచిది. గ్రహణం విడిచాక 3 గంటల తరువాత మళ్ళీ ఆహారం వండుకొని తినటం మంచిది. అదేవిధంగా ఈరోజు ఉపదేశిత మంత్రాలను గ్రహణ సమయంలో పునశ్చరణ చేయాలి, లేకుంటే దాని శక్తి పోతుంది. గ్రహణ సమయంలో ఒక పండును దానం చేసినా చాలు, అది 1000 గోవులను దానం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది. గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం మహాపాపాలుగా పరిగణింపబడతాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లో పూజగదిలో దర్భలను ఉంచాలి. గ్రహణం తరువాత పసుపు నీటిని చల్లి శుద్ధి చేసి పూజ చేసుకోవాలి. జంజం వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు గ్రహణం తరువాత తప్పనిసరిగా మార్చుకోవాలి. ఇంట్లో మరియు వ్యాపార సంస్థల్లో దిష్టిపోవటానికి గుమ్మడికాయలు కడతారు. వీటిని గ్రహణానంతరం తొలగించి కొత్తవి కట్టుకోవటం మంచిది. గ్రహణం తరువాత ఆవుకు శనగలు బెల్లం తినిపించి గోవుకు 3 ప్రదక్షిణలు చేయటం వల్ల ముక్కోటి దేవతలు సంతోషపడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. సూర్యగ్రహణం తరువాత మీరు ఉపయోగించే వాహనాలను శుభ్రంగా కడిగి నిమ్మకాయలు కట్టుకోవటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా గ్రహణం సమయంలో ఇంట్లో బియ్యం బస్తాలపై, వండని ఆహార దినుసులపై మరియు ఇంటిపై తులసి ఆకులు లేదా
దర్బలను వంచాలి. ఇంట్లో ప్రతి గుమ్మానికి రావ్యాకుల తోరణం కట్టుకోవటం చాలా మంచిది. కాబట్టి ఈ సూర్యగ్రహణానికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన గ్రహణ నియమాలు ఇవే. మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.